Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Hi, welcome to iDream. అత్యాశకు పోతే దురాశే ఎదురవుతుందని పెద్దోళ్ళు ఊరికే అనలేదు మరి. ఇక్కడ ఒక వ్యక్తి 20 రూపాయల కోసం కక్కుర్తి పడ్డాడు. దాంతో అసలుకే మోసం వచ్చింది. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకున్నాడు ఆ వ్యక్తి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 లక్షలు పోగొట్టుకున్నాడు. ఏంటి, ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. 20 రూపాయల కోసం పోతే 10 లక్షలు పోవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ స్టోరీ చూసేయండి. గుంటూరు బాలాజీ నగర్ కు చెందిన కోసూరి హరిబాబు బ్యాంక్ లో డబ్బులు డ్రా చేసి బయటకొచ్చాడు. అయితే అప్పటికే కాచు కూర్చున్న దొంగలు చిన్న ట్రిక్ తో హరిబాబు నుంచి డబ్బులు దోచుకెళ్లారు. హరిబాబు ఎంఎన్ ఎక్స్పోర్ట్ కంపెనీలో 3 ఏళ్ల నుంచి గుమస్తాగా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన లక్ష్మీపురంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 10 లక్షలు డ్రా చేశాడు. బ్యాంక్ నుంచి బయటకొచ్చి డబ్బులున్న బ్యాగ్ ను బైక్ హ్యాండిల్ కి తగిలించాడు. స్టాండ్ తీసి బైక్ ఎక్కి అక్కడి నుంచి బయలుదేరబోయాడు. ఇక డబ్బు సంచితో వెళ్లబోతున్న హరిబాబుకు ఊహించని షాక్ తగిలింది. ఇంతలో ఓ వ్యక్తి వెనక నుంచి వచ్చాడు. డబ్బులు కింద పడిపోయాయని హరిబాబుకు చెప్పాడు. దాంతో ఆయన కింద ఉన్న 20 రూపాయలను తీసుకునేందుకు బైక్ పైనుంచి కిందకు వంగాడు. ఇంతలో మరో వ్యక్తి బైక్ హ్యాండిల్ కు ఉంచిన డబ్బుల సంచిని ఎత్తుకెళ్లిపోయాడు. అప్పటికే మరొక వ్యక్తి వాహనం స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు. దీంతో 3 కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే బాధితుడు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సిసి ఫుటేజ్ పరిశీలించారు. దొంగలు మాస్కులు పెట్టుకునున్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే ఫుటేజ్ ఆధారంగా బ్యాంక్ లోకి కూడా ఒక దొంగ ముందుగా వచ్చి ఎంత నగదు డ్రా చేసింది, రెక్కి నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. సినీ స్టైల్లో 3 వ్యక్తులు ముందుగానే ప్లాన్ చేసుకుని బ్యాంక్ దగ్గర రెక్కీ చేశారు. ఓ వ్యక్తి బ్యాంక్ లోకి వెళ్లి హరిబాబు డబ్బులు డ్రా చేస్తున్న విషయాన్ని గమనించాడు. అతడు డబ్బులు డ్రా చేసి బయటికి రాగానే ప్లాన్ అమలు చేశారు. గతంలో కూడా ఇదే తరహాలో దోపిడీ జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. తమిళనాడుకు చెందిన గ్యాంగ్ ఈ తరహాలో చోరీలు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇక నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.